చెరువుల సంస్కృతిని కాపాడుకుందాం, మరిచెర్ల సోదరులకు అండగా ఉందాం. లక్ష అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతూనే ప్రారంభం. విస్తృత ప్రజా ప్రయోజనాలున్న కార్యక్రమానికి ఆరంభంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి. చెడుకు లభించిన ప్రాచుర్యం గాని, చెడుకు లభించిన మద్దతు గాని మంచికి ఆదిలో లభించదు. ఒక వీరోచితమైనటువంటి పోరాటమే చేయాల్సి ఉంటుంది. అయినా లక్ష్యమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగితే అది ఒక అద్భుత విజయాన్ని మనకు అందిస్తుంది. చెడుకు వచ్చిన స్పందన కన్నా మంచికి వచ్చిన స్పందన తక్కువగానే ఉంటుంది. అంత మాత్రాన దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. సమాజంలో మంచికి ఉన్నంత ప్రతికూలం చెడు పనులకు ఉండదు. అదే సామాజిక దురదృష్టం. ఉత్తరాంధ్రకు ఒకనాడు ప్రాణధారమైనటువంటి చెరువులను కాపాడాలన్న సత్సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ మరిచెర్ల కుటుంబం, ఈ సోదర ధ్యేయం అద్భుతమైన విజయాన్ని భవిష్యత్తులో అందుకోబోతున్నది అని వేరే చెప్పవలసిన అవసరం లేదు. చెరువులను కాపాడడం అంటే సంస్కృతిని కాపాడటం, చెరువులను కాపాడడం అంటే గ్రామాలను కాపాడటం, చెరువులను రక్షించడం అంటే మన జీవన సంస్కృతులను, మన జీవనాధారాలను కాపాడటం. ఒకనాడు చెరువులే ఆధారంగా, వర్షాధారమే ప్రాణాధారంగా జీవనం సాగించే సంస్కృతి ఉత్తరాంధ్రది. 1970వ దశకంలో వెంగళరావు గారు, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారి లాంటి నాయకుల కృషితో కొన్ని ప్రాజెక్టులు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలా భాగం వర్షాధారంపై ఆధారపడి సరైనటువంటి పంటలు పండక ఎంతోమంది వలస కూలీలుగా దక్షిణాంధ్రకు మరియు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. అది నివారించబడాలంటే ఇలాంటి చెరువుల జలయజ్ఞాలు జరగాలి. చెరువుల రక్షణ పరిరక్షణ ధ్యేయంగా జీవన పోరాటం సాగిస్తున్నటువంటి మరిచెర్ల సోదరులు అభినందనీయులు. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నా అభిప్రాయం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో అని చెప్పి చిన్నప్పుడు ఎప్పుడో చూసినటువంటి అంకురం సినిమాలో పాట వీరికి వర్తిస్తుందేమో అనిపిస్తుంది. సమాజంలో అక్రమాలు జరుగుతున్నప్పుడు, ఆక్రమణలు జరుగుతున్నప్పుడు, అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఈ సమాజంలో ఉండినటువంటి వ్యక్తులందరూ వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు, సమర్థత ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు వాటిని నిరోధించాల్సిన అవసరం, వాటిని పరిష్కరించాల్సిన అవసరం, వాటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ఇక్కడే చాలామంది మనకెందుకులే అని పక్కకు పోవటం వల్లనే ఈరోజు చాలా సమస్యలు, చాలా సామాజిక రుగ్మతలు సమాజంలో పేరుకొని ఉన్నాయి. అలా కాకుండా చెరువుల పరిరక్షణే ధ్యేయంగా, ప్రకృతిని పరిరక్షించడమే సంకల్పంగా చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి మరిచెర్ల సోదరులు ఒక చరిత్రకారులుగానే మనం చెప్పక తప్పదు. ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, ఎటువంటి స్వార్థము లేకుండా సమాజం కోసం జీవించేటటువంటి, సమాజ ఉన్నతి కోసం, సమాజ బాగు కోసం, సమాజ శ్రేయస్సు కోసం జీవించేటటువంటి వారు ఎవరైనా సంఘ సంస్కర్తలే అవుతారు. ఈరోజు చారిత్రక బొబ్బిలి ప్రాంతంలో చెరువుల పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టి దాన్ని మహోద్యమంగా తీర్చిదిద్దుతున్నటువంటి మరిచెర్ల సోదరులకి మనందరం అండగా ఉందాం. ప్రజల కోసం, ప్రకృతి కోసం, ప్రకృతిని సజీవంగా నిలపడం కోసం పోరాడే వ్యక్తులు, శక్తులు ముందుకు రావాలి. అలాంటి వారిలో శ్రీ మరిచెర్ల సోదరులని చెప్పక తప్పదు. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కేవలం సమాజ శ్రేయస్సునే దృష్టిలో పెట్టుకొని వీరు సాగిస్తున్నటువంటి చెరువుల పరిరక్షణ జలయజ్ఞం స్ఫూర్తిదాయకమైనది. తన కోసం తాను బ్రతికేవాడు మానవుడు, సమాజం కోసం బ్రతికేవాడు మాధవుడు అన్నారు పెద్దలు. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు తనకున్న కాలాన్ని, సమయాలను చెరువుల పరిరక్షణ కోసం ఉపయోగిస్తూ ఒక పవిత్ర పోరాటానికి నాంది పలికి ఒక యజ్ఞంలా కొనసాగిస్తూ ప్రజల మన్ననలు, ప్రకృతి ఆశీస్సులను అందుకుంటున్న వీరికి మనందరం అండగా ఉండాలి. చెరువులకు జరుగుతున్న అన్యాయాలను, చెరువుల ఆక్రమణలను, చెరువుల విధ్వంసాలను గుర్తించి చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ఒక స్ఫూర్తి, ఒక గొప్ప లక్ష్యాన్ని ఎంచుకొని రేపటి తరాలకు ఒక మంచి వాతావరణంతో కూడిన ప్రకృతిని, చెరువులను అందించి
తద్వారా వ్యవసాయాన్ని ఉన్నత స్థాయిలో నిలపాలన్న వీరి ఆశయం నెరవేరాలని, నెరవేరుతుందని ఆకాంక్షిద్దాం. ఈ చెరువుల పరిరక్షణ ఉద్యమం అందరి బాధ్యత. ఇది అందరికీ సంబంధించినది. కాబట్టి ఎవరికి అవకాశమున్న రీతిలో వారు సహాయ సహకారాలు అందించాలి. ఈ మహాయజ్ఞంలో నేను సైతమంటూ ఎంతో ముందుకు వెళ్లడం హర్షణీయం, అభినందనీయం. వారి కృషిని కూడా మనం అభినందించాలి. మన వారసత్వ సంపదగా, వారసత్వ చిహ్నంగా ఉన్న బొబ్బిలి ప్రాంతంలో ఇది జరగడం హర్షణీయం. ఇది ఉత్తరాంధ్ర అంతా వ్యాపించి చెరువులన్నీ సంరక్షించబడాలని ఆకాంక్షిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ఎన్నో వేల లక్షల చెరువులు అన్యాక్రాంతానికి గురై అలమటిస్తున్న సంగతి తెలిసిందే. నాటి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ఇక్కడ మొదలైన జల పరిరక్షణ యజ్ఞం రాష్ట్ర వ్యాప్తం, దేశవ్యాప్తం కావాలని, దానికి ఉత్తరాంధ్రలో పునాది వేసిన మరిచెర్ల సోదరులు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించి జాతి చరిత్రలో కీర్తి పతాకమై నిలవాలని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ. వెలమ వివాహ వేదిక బీజీ నాయుడు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం, హైదరాబాద్ బ్రాంచీలతో 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేలాది వివాహాలు కుదుర్చుతూ నడపబడుతున్న అతిపెద్ద వెలమ వివాహ సమాచార సంస్థ అన్ని వర్గాలకు, అన్ని స్థాయిలకు, అన్ని ప్రాంతాలకు వారి వారి అభిష్టాల మేర వివాహ సంబంధాలను కుదుర్చుతూ అశేష ప్రజల ఆశీర్వాదాలను అందుకుంటున్న నమ్మకమైన సంస్థ వెలమ వివాహ వేదిక. నేడి మీ అబ్బాయి, అమ్మాయి శ్రేయోభిలాషుల వివాహ సంబంధాలకై సంప్రదించండి. మీ ఇంట కళ్యాణ గంటలు మ్రోగించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు విశాఖపట్నం 0891-2597-347, 9298052443, 83413-76011, హైదరాబాద్ 0404015-6976, 9848190571, 9951762380.